సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారికి మనంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. ఎందుకనగా ఆయన సృష్టికర్త, సర్వాధికారి, సర్వమును సృజించినవాడు, సర్వకృపానిధికి ప్రభువుడైన ఆ యేసుక్రీస్తు వారికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన అవసరత ఈ కడవరి దినాల్లో ఎంతైనా ఉన్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఎట్లాగా అని మనం పరిశీలన చేస్తే, ఏదో కృతజ్ఞత కూడిక పెట్టించి 10 మందికి భోజనాలు చేయటమో లేదా 10 మందికి పలహారం పెట్టి పంపటమో కాదు. కృతజ్ఞత అంటే లోబడుట. అంటే లోబడే విధానం దేన్ని బట్టి కలుగుతుందంటే మన హృదయంలో కలిగిన ఆ భారాన్ని బట్టి, మన హృదయంలో కలిగిన విశ్వాసాన్ని బట్టి, ఆనందాన్ని కలగజేసిన దేవునికి మనం కృతజ్ఞత కలిగి జీవించే విధానం కావాలి. దేవుని మాటకు లోబడుంటాయే దేవునికి కృతజ్ఞత కలిగినట్లు, కనుక దేవుని పట్ల ఒక ఉన్నతమైన నమ్మకాన్ని కలిగి జీవించగలిగినట్లుగా ఆయన మనల్ని తెలియపరుస్తున్నమాటే రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ రక్షింపబడని వారమై లోకంలో జీవించడానికి గల కారణం ఏంటంటే మన హృదయంలో చెడుతనం ఉంది. అందుకనే ప్రలాపించు ప్రవక్త అయిన యిర్మీయా గ్రంథకర్త 4:14 ఏం చెప్తాడంటే, యెరూషలేమ, నీవు రక్షింపబడినట్టు నీ హృదయమును చెడుతనమును కడిగి వేసుకొను, ఎన్నాళ్ల వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండను. దేవుని వాక్యంలో మనకు స్పష్టంగా తెలియపరుస్తున్న మాట ఇక్కడ అంటున్నాడు. ఏమని అనంటే, మనం రక్షింపబడాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి దూరస్తులకు ఉన్న మనను, చీకటి జీవితాన్ని చేస్తున్న మనం రక్షించడానికి ఆయన ప్రియకుమారుని యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఆయన పేరే రక్షకుడు అని, యేసు అనగా రక్షకుడు అనే నామకరణం చేసి ఆయన లోకానికి పంపించాడు. లోకాన్ని పంపకముందు కూడా ఆయన చెప్తున్న మాట, నిన్ను రక్షించబడినట్లు అన్న మాట చూస్తున్నాం. నీవు రక్షింపబడినట్లుగా అంటే దేవుని కుమారుని యేసుక్రీస్తుని బట్టి మనం రక్షింపబడేవారిగా ఉండాలంటే మన హృదయంలో ఉన్న చెడుతనాన్ని మనం కడిగి వేసుకోవాలి. ఈ దినపు అంశం ఏంటంటే హృదయము. ఈ హృదయం అనేది 4 భాగాలుగా ఉంది, కనుక ఇది ఈరోజు మనం మొదటి భాగముగా ఈ వాక్యాన్ని మనం విందాం. హృదయము అనేది ఒక ఉన్నతమైనదిగా తెలియపరుస్తున్నాడు. ఎందుకనంటే మనం రక్షింపబడాలంటే మన హృదయంలో చెడుతనము లేకుండా ఉండాలి. చెడుతనం అంటే ఏంటి? పాపము. పాపం అంటే ఏంటి? ప్రార్థన చేయకపోవటమే, దేవునికి లోబడకపోవటమే, దేవుని మాటలు గ్రహించకపోవటమే, మన జీవితానికి అన్వయించకపోవటమే పాపం. ఇటువంటి చెడుతనాన్ని మన హృదయంలో పెట్టుకొని, అయ్యా నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను స్వస్థపరచంటే ఆయన స్వస్థపరిచే దేవుడు కాదు, రక్షించే దేవుడు కాదు, విమోచించే దేవుడు కాదు. ఎప్పుడు ఆయన రక్షిస్తాడు అనంటే, యెరూషలేమ, నీవు రక్షింపబడినట్లు నీ హృదయం నుండి చెడుతనమును కడిగి వేసుకును, ఎన్నాళ్ల వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండను. అంటే దేవుణ్ణి ఆరాధించవలసిన హృదయంలో చెడుతనం ఉంది. చెడుతనం ఉండడం గల కారణం ఏంటంటే మనలో దుష్టాభిప్రాయములు ఉన్నాయట. అందుకని అక్కడ స్పష్టంగా దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండను, ఎన్నాళ్ల వరకు దుష్ట అభిప్రాయముల ద్వారా నీ హృదయాన్ని చెడుతో నింపుకున్నావు. నీ హృదయాన్ని చెడుతో నింపుకున్నట్టు ద్వారా దేవుని రక్షణ భాగ్యాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు. పేరుకి బాప్తీసం తీసుకున్నావు, నేను రక్షింపబడ్డానని అంటున్నావు, కానీ రక్షణ పొందిన నీలో ఆయన వెలుగు లేదు, రక్షణ పొందిన నీలో ఆయన సమాధానం లేదు, రక్షణ పొందిన నీలో ఆయన వాక్యము లేదు, రక్షణ పొందిన నీలో ఆయన ఉన్నతమైన నీతిమంతమైన జీవిత విధానం లేదు. దానికి కారణం ఏమిటంటే పేరుకు రక్షింపబడ్డా, లోకానుసారమైన మనుషుల చేత మెప్పు పొందటానికి నేను రక్షింపబడ్డాను అని చెప్తున్నాడు. రక్షణ పొందిన నీలో ఏముండాలంటే వెలుగుమయమైన జీవిత విధానం, నీతివంతమైన జీవిత విధానం కలిగిన వారి వలె ఈ లోకంలో జీవించాలి. కనుక ఈ వాక్యాన్ని మనం కొనసాగించే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూచనమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన కృప చేతను, ప్రేమ చేతను అయ్యా నీ పాదశ్రమలో చేరి నామమును గణపరచుటకు నాకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి అయ్యా హృదయం అనే అంశం ద్వారా నేను 10 నిమిషాలు అయ్యా మాతో మాట్లాడుచుండగా వినగనట్టుగా మీరు మాకు ఇచ్చిన ఈ టెక్నాలజీని బట్టి మీకు వందనాలు నాయన. ఎవరి గ్రహాల్లో ఉండి వారు ఉండి అయ్యా నీ వాక్యమును వినగనట్టుకును ప్రకటించుటకునైనా మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, మీరు మా కొరకు సిద్ధపరిచిన నీ ప్రణాళికను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనుక తల్లి, నీవు ముందుగానే ఏర్పాటు చేసిన నీ ప్రణాళికను సద్వినియోగం పరుచుకుంటూ ఈ యంత్రము ద్వారానైనా నీ వాక్యాన్ని ప్రకటించుండగా, అయా ప్రకటించుతున్న ఆ వాక్యాన్ని వినగలిగినట్టుగానైనా అనేక మందిని ప్రేరేపించి నీకు నడిపించమని నీ సందర్భ ప్రార్థన చేస్తూ, అయా వినగలిగిన ఆ చెవులను గ్రహించగల మనసును కలగచేసి నీ వాక్యమును, నీ హృదయమును, నీ వాక్యమును భద్రంగా కాపాడుకున్న భయాన్ని భక్తి నాలో మనం స్థిరపరిచి నీ వాక్యం ద్వారా వెలుగుమయమైన జీవితాన్ని జీవిస్తూ మేము రక్షింపనట్టుగా నీ కృపచేతన మాకు కావలసిన నడిపింపడు దయచేసి మీరు మేము పొందమని నా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో స్పష్టంగా మనం రక్షింపబడాలి అనంటే మన హృదయంలో చెడుతనం ఉండకూడదు. యెషయా గ్రంథం
ఒకటో అధ్యాయం 16 వచనంలో అంటున్నాడు, ఇవి చెడుతనాన్ని ఎవరు కడగాలి? ఎవరన్నా వచ్చి కడుగుతారా? ఎవరన్నా వచ్చి కడగే అవకాశం ఉందా అంటే, మనం పరిశీలనగా వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. మాటలుగా కాకుండా సత్యవాక్యాన్ని సత్యముగా విభజించబడిన మాట. ఎందుకనగా కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ మనకి దేవుని వాక్యము వచ్చును అన్న మాట ప్రకారంగా మనం లేఖన భాగాన్ని చూస్తున్నాం. అంటే కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ వాక్యం వచ్చేదంటే ఒక భావము, ఒక అర్థమయ్యే అంశము ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. హృదయంలో ఉన్న చెడుతనాన్ని తొలగించగలిగిన ఆ స్థితి ఎవరికి ఉండాలి, ఎవరికి ఉంది అని పరిశీలన చేస్తే లేఖన భాగం ఎందుకు చెడుతనాన్ని హృదయం నుంచి తొలగించుకోవాలంటే మనం రక్షింపబడేవారిగా ఉండాలి అని. అంటే దేవుని చేత ఎక్కడికి వెళ్ళినా ఆయన రక్షణలో మనం కాపుదల పొందేవారిగా మనం ఉండాలంటే మనలో చెడుతనం అనేది ఉండకూడదు. ఈ చెడుతనాన్ని కడిగి వేసుకో అంటున్నాడు. ఎలా కడుగుతాం? కడగగలిగిన అవసరత ఎవరికి? అనంటే యెషయా గ్రంథం 1:16 వచనంలో ప్రవక్త అయిన యెషయా ఇశ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి చెప్పిన మాట ఒకసారి మనం చదువుదాం. మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుకొనుడి. దేవుని వాక్యంలో స్పష్టంగా ఎవరు చేసుకోవాలి, కడుగవాలి, ఎవరు శుద్ధి చేసుకుంటే ఎవరైతే చెడుతనములు ఉన్నారో, ఎవరైతే పాపములు ఉన్నారో వారంతట వారే కడుక్కోవాలి. ఎలా కడుక్కోవాలంటే అక్కడ అంటారన్నమాట, మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. అందుకని పైన ఒక 15 వచనం అంటాడు, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్ను కప్పుకొందును, మీ బహుగా ప్రార్థన చేసిన నేను వినను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. అంటే పాపముతో నిండి ఉన్న ఆ చేతులు రక్తంతో నిండి ఉన్నాడు. ఏ రక్తం అంటే పాపపు రక్తం, క్రీస్తు రక్తం కాదు సుమా. పాపపు క్రియల చేత అది రక్తముతో, మానవుని యొక్క రక్తముతో అది మునిగి ఉన్నది, ఆ రక్తముతో నిండి ఉన్నది అన్నమాట. అంటే ఆ రక్తాన్ని కడగాలి మనం. మన హృదయానికి పాపం అనే రక్తం అంటింది, మన హృదయానికి దోషపూరితమైన క్రియలు అనబడిన ఆ రక్తం మనకు అంటింది కనుక దాన్ని కడుక్కోవాలి. కడుక్కునే బాధ్యత ఎవరిదనంటే ఎవరి పాపాన్ని వాళ్ళే కడుక్కోవాలి, ఎవరి చెడుని వారే విసర్జించాలి అన్నమాట అక్కడ తెలియపోతుంది. అందుకని అక్కడ అంటాడు, మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. అంటే శుద్ధి చేసుకోవటం అంటే ఏమిటి? కడుక్కోవటం ఏంటంటే మన హృదయం ఉన్న దుష్క్రియలను నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి. అది కడుక్కోవటం అంటే మనల్ని దుష్క్రియలు తొలగించుకోవటమే. దుష్క్రియలు అంటే దుష్టుని యొక్క క్రియలు. ఏమిటి క్రియ అంటే పాపమునకు ప్రోత్సహించేది, జగడాలకు ప్రోత్సహించేది, లేక వివాదాలకు ప్రోత్సహించేది, లేక తిరుగుబాటుతనాన్ని కలిగి ఉన్నది, లేక అనేక రకాల నిందలు, కపటమైన ఆలోచనతో నిందలు వేసే విధానం కూడా ఇది దుష్క్రియలు. అంటే సాతానుడి యొక్క ఆ దుష్టక్రియలు మనం కలిగిన వారమే ఉంటున్నాం కనుక వాటిని ఏం చేయమంటే కడుగుకోవాలి. దుష్టక్రియలను మనం, దుష్టక్రియ అంటే మనిషిని నాశనం చేసేది దుష్టిని యొక్క తత్వం. ఇతని విశ్వాస జీవితాన్ని నాశనం చేసేదే దుష్టక్రియలు. కనుక ఒక విశ్వాసి మందిరానికి వెళుతుంటే ఆ మందిరానికి వెళ్ళకుండా అనేక మంది వెనక లాగే అవకాశం కనపడుతూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే దుష్టక్రియలు అన్నమాట, దుష్క్రియలు అన్నమాట. లేక ఇటువంటి వాటిని ఏం చేయమన్నాడు, కనబడకుండా. వేరు ఎవరికి కనబడకుండా అంటే సర్వసృష్టికర్త అయిన దేవునికి. ఎందుకనగా ఆయన ద్వారా మనం రక్షింపబడినట్లుగా ఆయనకి మన హృదయం ఉన్న దుష్క్రియలు కనపడకుండా ఏం చేయమన్నాడంటే వాటిని తొలగించుకునే వారిగా మనం ఉండాలి. కనుక దేవుని వాక్యంలో మనం ప్రస్ఫుటముగా గమనించాలమ్మా. దేవుని బిడలుగా ఈ లోకంలో జీవిస్తున్నాం, ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. నిందల పాలవటానికో, కష్టాల పాలు కావటానికో, లేకపోతే అవమాన పాలు కావటానికో, లేకపోతే బలహీనులుగా జీవించడానికో, లేక అనేక రకాలైన కష్టాలు నష్టాలు పడి లోకములు బీదలుగా దరిద్రులుగా జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా మార్చబడ్డాడు. దరిద్రుడిగా మార్చబడిన ఆయన మనకు తెలియ, అయ్యా నువ్వు ధనవంతుడిగా ఉండాలన్నా, నీవు ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించాలంటే నా రక్షణ నువ్వు పొందుపచ్చేవాడుగా, నా రక్షణ నువ్వు జీవించేవాడుగా ఉండాలంటే నీ హృదయమున్న ఆ దుష్టక్రియలను తొలగించుకో. ఎవరికి వారుగా తొలగించుకో, ఇది నేను పాపమే అన్న ఆలోచన కలిగి ఉండాలి. ఇది నేను ఒక సహోదరి కలిసింది. సహోదరి కలిసి తన కుమారుడు గురించి తెలియపరిచిన మాట ఏమిటంటే, అయ్యా అనేక నెలలుగా మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు. మత్తు పదార్థాలకు అలవాటు పడి తన బిడ్డలను, తన భార్యను ఎన్నో రకాలుగా శోధించిన వ్యక్తిగా ఉన్నాడు, ఇబ్బంది పెట్టిన వ్యక్తిగా ఉన్నాడు. ఇది వారం క్రితం తను నివసిస్తున్న ఆ ప్రాంతం నుంచి నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చి దిక్కు లేని వాడి వల్ల వచ్చాడు. ఎంత భయంకరమైన స్థితిలో అతను వచ్చాడో చూసినప్పుడు నేను నా కొడుకు ఏడ్చామయ్యా. నా చిన్న కొడుకును చూసి నేను నా పెద్ద కొడుకు కన్నీళ్లతో మొరపెట్టుకున్నామయ్యా. అప్పుడు దేవుడు మా మొర ఆలకించి తనకు ఒక ఆలోచన ఇచ్చాడు, అమ్మా నేను చేసింది దరిద్రపు పనమ్మా. ఇదిగో నాతోటి వారు చూస్తే ఎంతో సౌఖ్యంగా మంచి బట్టలు వేసుకున్నాడు, ఇదిగో ఇవి ఎందుకు వచ్చారు, నేను చూడు ఎలా ఉన్నాను,
కనుక నేను ఇక్కడి నుంచి మంచిగా జీవించాలనుకుంటున్నానన్న ఆలోచన తనలో కలిగినట్టుగా తన తల్లి చెప్పి ఎంతో దుఃఖంతో ప్రార్థించమని చెప్పిన మాట చూస్తున్నాం. అంటే చెడుతనాన్ని విసర్జించే మనసు, చెడుతనాన్ని తొలగించే హృదయం అంటే నీకు కలిగిన బాధలను నువ్వు గ్రహించి ఈ బాధలు బట్టి నువ్వు చేస్తున్న పాపాన్ని లేక నువ్వు చేస్తున్న దుష్క్రియను నువ్వు ఎంతటి నువ్వు గ్రహించి దాన్ని తొలగించుకునే మనసు కలిగి ఉండటమే నీవు దుష్క్రియలు తొలగించుకునే విధానం. కనుక ఆ కుమారుడు చెప్పిన మాట, నాకు ఏటి మీద మనసు లేదమ్మా, ఎందుకునో నాకు ఆకలేస్తుంది, తినాలనిపిస్తుంది, కానీ మత్తు పదార్థం మీద ఆలోచనే లేదమ్మా అని చెప్పి తన తల్లికి చెప్పినప్పుడు తల్లి ఎంత ఆనందించిందో కదా. మరి సర్వసృష్టికర్త అయిన దేవుడు, ఆయన రూపంలో నిర్మించుకున్న దేవుడు మన చెడుతనాన్ని మనం విసర్జిస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన కుమారుడు యేసుక్రీస్తుని మనం ఈ లోకానికి పంపించాడు. ఆయన పంపించి ఆయన జీవించినంత కాలము కూడా అనేక మంది రక్షణ మార్గం నడిపించిన వ్యక్తిగా ఉన్నాడు. అనేకులకు ఉపదేశించి బోధించి దేవుని శక్తిని గురించి, దేవుని ప్రభావం గురించి, దేవుని ప్రేమ గురించి ఆయన బోధించిన వాడు ఉండి అనేకులకు ఆయన మార్గాన్ని చూపించి ఆయన మార్గం నడిపించగలిగిన సాధనంగా జీవించి లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందు ఎవరిని పంపించాడంటే ఆదరణకర్త అయిన ఆత్మను మన ఎందుకు పంపించాడు. ఎందుకనగా ఆ ఆత్మ మనల్ని సర్వసత్యములను నడిపించేదిగా కనపడుతుంది. ఎప్పుడైతే నువ్వు ఆత్మ కొరకు ప్రార్థించేవాడు ఉంటావో, అటువంటి ఆత్మను పొందగలడుగా నీవు దేవునితో సహవాసం కలిగి జీవించే విధానాన్ని కలిగి ఉంటావో, అప్పుడు ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు నీలో దుష్క్రియలనే కానీ లేక చెడుతనం అనేది కానీ నీలో ఉండకుండా దానంతా అది తొలగించుకునే మనస్సు నీవు కలిగి ఉంటావు. ఆ మనసు ఎప్పుడైతే నీకు కలుగుద్దో దేవుని రక్షణలో నీవు భద్రపరిచే కుమారుడుగా, నీవు దేవుని రక్షణలో జీవించగలిగిన కుమారుడుగా, ఆయన అరిచేతులు చెక్కుకొని నిన్ను భయపడకమని చెప్పి నిన్ను పోషించే తండ్రిగా ఆయన ఉంటాడు అన్నమాట లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తాం. కనుక మనం హృదయంలో ఉన్న చెడుతనాన్ని మనం విసర్జించాలి. మన దానికి ఎవరు బాధ్యులు అంటే మనమే కడుక్కోవాలి, దాన్ని మనమే శుద్ధి చేసుకోవాలన్నమాట లేఖన భాగాలు మనకు స్పష్టంగా తెలియపోస్తున్నాం. ఇంకో మాట కూడా ఉంది, కీర్తనకారుడు చెప్పిన మాట ఆయన కడుక్కునే విధానం గురించి, శుద్ధి చేసి అంటే చెడుతనాన్ని విసర్జించే విధానం గురించి 26వ కీర్తన 6వ వచనంలో ఒక మాట అంటాడు, చదువుదాం. అక్కడిది కూడా ఒక ఉన్నతమైన ఆలోచన తెలియపోస్తున్నాం. 26వ కీర్తన 6వ వచనంలో ఏమంటాడనంటే, నిర్దోషిని నా చేతులు కడుక్కొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణను చేయుదును అన్నమాట చూస్తున్నాం. అంటే నిర్దోషిని ఏమంటాడు, నిర్దోషిని నా చేతులు కడుక్కొందును. ఎక్కడ కడుక్కుంటాడంటే ఆ బలిపీఠం మీద నువ్వు చుట్టూ తిరిగినప్పుడు ఆటోమేటిక్గా నీ దుష్టక్రియలు మర్చిపోతావు. అంటే నీవు నిర్దోషం అనే తీర్పు పొందే అనుభవాన్ని కలిగి ఉంటావు అన్నమాట లేఖన భాగం మనం స్పష్టంగా. అంటే బలిపీఠం మీద నువ్వు చేరి, అందుకని అక్కడ అంటాడు ఏమంటాడు, నిర్దోషిని నా చేతులు కడుక్కొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును అన్నమాట చూస్తున్నాం. అంటే చెడుతనాన్ని విసర్జించాలన్నా, చెడుతనాన్ని పోగొట్టుకోవాలన్నా, లేక దుష్క్రియలు మన నుంచి తొలగించుకోవాలంటే తొలగించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన ఒక్కడే. ఆయన బలిపీఠం మన కొరకు సిద్ధపరిచాడు. ఆయన బలిపీఠం మీద ఆయన సింహాసనాసనుడై ఉన్నాడు. కనుక ఆ బలిపీఠం మీద చేరి ఆయనకు మొరపెట్టగలిగితే అప్పుడేం జరుగుతాడా, నిర్దోషిని నా చేతులు కడుక్కునే భాగ్యాన్ని దేవుడిస్తాడు. నేను దోషినే కానీ నిర్దోషిగా నా చేతులు కడుక్కోవాలంటే నేను చేయవలసినది ఒకటే, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఎవరి చుట్టూ కాదు, మత్తు పదార్థాలు పోగొట్టే వైద్యుల దగ్గరకు, లేకపోతే లేనిపోయిన ఆలోచన కలగజేసే వేరొకరి దగ్గరకు కాదు, కానీ నీవు దేవుని బలిపీఠము చుట్టూ నువ్వు ప్రదక్షిణ చేయగలిగితే, ప్రదక్షిణ అంటే ఆయన పాద సంత చేరి మోకరించి అయ్యా నా పాపమును క్షమించు, నా దుష్క్రియలు తొలగించని పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తమునందిన హృదయంతో ఆయనకు మొరపెట్టగలిగితే ఆయన అంటున్నమాట, నిర్దోషిని నా చేతులు నేను కడుక్కొందును అన్నమాట చూస్తున్నాం. మన చేతులు మనం నిర్దోషులుగా కడుక్కునే విధానం దేన్ని బట్టి కలుగుద్దంటే దేవుని బలిపీఠ మీద చేరితే తప్ప మనం కడుక్కునే స్థితిని, శుద్ధి చేసుకునే స్థితిని మనం కలిగి ఉండలేము అన్న సత్యాన్ని కీర్తనకారుడు చెప్పిన మాట మనం చూస్తున్నాం. కనుక హృదయాన్ని దేవుడు కోరుతున్నాడు. ఆ హృదయంలో చెడుతనం ఉంటే నీకు రక్షణ కలగదు. ఆ హృదయంలో దుష్కార్యములతో నింపబడితే నీవు దేవుని రక్షణలో ఆనందించే భాగ్యాన్ని నువ్వు కలిగి ఉండలేవు. కనుక ఆ చెడుతనం నువ్వు తొలగించుకోవాలి. ఆ చెడుతనం నువ్వు తొలగించుకున్నట్టుగా ఏం చేయాలంటే ఆయన బలిపీఠం మీద నువ్వు ప్రదక్షిణ చేసేవాడిగా ఎన్నో పర్యాయాలు, ఒక రోజుకి అనేక పర్యాలు ఆయన బలిపీఠం మీద చేరయ్యా నేను పాపిని, నేను మత్తు పదార్థాలకు లోపడిన వాడనై నా కుటుంబాన్ని అనేక రకాల కష్టాలు పాలు చేస్తున్నానయ్యా నన్ను క్షమించమని ఆయన బలిపీఠం చుట్టూ నువ్వు ప్రదక్షిణ చేయగలిగితే, ఏ మనుషుల దగ్గరక నువ్వు ప్రదక్షిణ చేసినా, ఎన్నిసార్లు ఎంతమంది వైద్యుల దగ్గర తిరిగినా ఆ వైద్యుని రక్షించలేరు, నీలో ఉన్న చెడును తొలగించలేరు, నీలో ఉన్న దుష్కరణ చెల్లించలేరు.
తొలగించుకునే శక్తి వారికి లేదు. ఎవరికి ఉందనంటే సర్వశక్తిమంతుడైన దేవుడు, నిన్ను నన్ను రక్షించగలిగిన సామర్థ్యమైన దేవుడు యేసయ్యకు మాత్రమే ఉంది. యేసయ్య బలిపీఠ మీద చేరి నువ్వు ఆయనకు మొరపెట్టగలిగితే, అనేక ప్రదక్షిణం అంటే నువ్వు ఎన్నిసార్లు తిరిగినా, ఎన్నిసార్లు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన బలిపీఠ మీద చేరి ఆయన మొరపెట్టగలిగితే నువ్వు రక్షింపబడతావు అన్న సత్యాన్ని, అంటే నిర్దోషిగా నీవు నీ చేతులు కడుక్కునే భాగ్యాన్ని, అంటే పాపము లేని వాడి వలె నువ్వు తీర్చిదిద్దబడతావు అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాను. అదే రీతిలో యిర్మీయా గ్రంథం 2:22 ఒక మాట కూడా రాయబడింది, నీవు క్షారముతో కడుక్కొనినను, విస్తారమైన సబ్బు రాసుకొనినను, నీ దోషము మరకవలే నాకు కనపడుచున్నది. ఇది ప్రభువు యెహోవాకు. అంటే మనం ఎన్నిసార్లు వైద్యము తీసుకున్నా, అంటే మానవ సంబంధమైన వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు మందులు తీసుకున్నా, ఆ మందులు తీసుకోవటం వల్ల అంటే కడుగు కొనినను, విస్తారమైన సబ్బు రాసుకొనినను, నీ దోషము మరకవలే నాకు కనపడుతున్నది. అందుకని ఏం చేయమంటాడు అని అంటే అక్కడ అంటాడు, నేను అపవిత్రత నందిన దానను కాను, బయలుదేవతను అనుసరించి పోవుదానను కాను అని నీవు ఎట్లనుకుందవు? లోయలో నీ మార్గమును చూడము, నీవు చేసిన దాన్ని తెలుసుకొనము, నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడు వడిగల ఉంటావు, అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు, అది దాని కామాతురతలను గాలి పిలుచును, కలుసుకున్నప్పుడు దాని త్రిప్పలు వాడెవడు, దాని వెదకు గాడిదలు ఏదియూ అలసిండదు, దాని మాంసం అది కనబడను. కానీ దేవుని వాక్యంలో స్పష్టంగా తెలియపోసరాం. కానీ జాగ్రత్త పడి ఏమంటాడు, నీ పాదములకు చెప్పులు తొడుక్కొనము, నీ గొంతుగా దప్పికొనుకున్నట్టు జాగ్రత్త పడము అని నేను చెప్పినాను, నీవు ఆ మాట వ్యర్థము వ్యర్థము వినను, అన్నిలను మోహించి తిని వారి వెంబడి పోదునని చెప్పుచున్నావు అన్నమాట లేఖన భాగాలు తెలియపోస్తాం. కానీ దేవుని వాక్యము సత్యమును గ్రహించాలి. నిర్దోషిగా మనము కడగబడేవారుగా ఉండాలి అని అంటే, నిర్దోషిగా మనము తీర్చిదిద్దబడేవారుగా మనం ఉండాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా మనం ఉండాలి, విజ్ఞాపన చేసేవారిగా మనం ఉండాలన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోసాం. ఇంకొక మాట కూడా 51వ కీర్తనలో 2వ వచనంలో ఒక మాట అంటాడు, చదువుదాం, నా దోషము పోనట్టు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోనట్టు నన్ను పవిత్రపరచుము. దావీదు బొచ్చు చేసిన పాపాన్ని బట్టి దేవునికి మొరపెడుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఇది కీర్తనలతో దేవుని ఆరాధిస్తున్న వ్యక్తి. బత్షెబతో చేసిన యుద్ధ వెళ్ళి తర్వాత నాతాను ప్రవక్త అతన్ని యుద్ధకు వచ్చినప్పుడు అతను రక్షించిన కీర్తన. అంటే నాతాను ప్రవక్త తను చేసిన పాపాన్ని గురించి జ్ఞాపకం చేసుకున్నాయా, నీ వలన ఈ కీడు జరిగింది కనుక నీకు రాజ్యరికం ఉండదు, నీ దగ్గర నుంచి రాజరికాన్ని తొలగించడానికి దేవుడు నిర్ణయించుకున్నాడని ఎప్పుడైతే తన పాపాన్ని తన తప్పుని ఒక నాతానుగా ఒక మానవుడిగా ఒక మనిషిగా ఒక ప్రవక్త ద్వారా హెచ్చరింపడిన వ్యక్తిగా దావీదున్నాడు. అప్పుడు పలుకుతున్న మాటంటే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపము, నీ వాత్సల్య బాహ్యము బాహుల్యము చొప్పున నా అతిక్రమను తుడిచివేయము, నా దోషము పోనట్టు నన్ను బాగుగా కడుగము, నా పాపము పోనట్లు నన్ను పవిత్రపరచుము. దేవుణ్ణి అడుగుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాయా, నా దోషము పోనట్లుగా నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోనట్టు నన్ను పవిత్రపరచము, నా అతిక్రమం నాకు తెలిసి అన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేస్తున్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేస్తున్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతి మంచుడవుగా ఆగుపడదువు, తీర్పు తీర్చున్నప్పుడు నిర్మూలవుగా ఆగుపడదు అని చెప్పిన మాట లేఖన భాగంలో మనం చూస్తున్నాం. కనుక దోషము పోనట్లుగా నన్ను కడుగుము అన్నమాట, బాగుగా కడుగుమని చెప్పిన మాట దావీదు భక్తుడు దేవుని అడుగుచున్నా. ఎక్కడంటే తన బలిపీఠం మీద చేరి దేవునికి, అయ్యా నువ్వు నన్ను కడిగితే, కడగగలిగితేనే నేను కడుక్కోగలను, నేను తొలగించుకోగలను, కనుక నీవే నన్ను కడుగని దావీదు భక్తుడు దేవుని వేడుకుంటున్నా. ఎప్పుడు వేడుకున్నాడే, తను చేసిన పాపమును గురించి ఒక మానవుడైన నాతాను తన దగ్గరకు వచ్చి హెచ్చరిక చేసినప్పుడు, హెచ్చరికకు లోబడి నిజమే నేను పాపం చేశాను ఒప్పుకొని దేవుని ఎదుట బ్రతిమలాడుకొనిచ్చిన విధానాన్ని మనం లేఖన భాగం. మన పాపాన్ని ఎవరైనా నువ్వు పాపివి, నువ్వు కొండగానే నువ్వు పాపద్దాలు ఆడుతున్నావు, మోసాలు ఆడుతున్నావు, పరికమాల మాటలు మాట్లాడు, దూషణ మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు త్రాగుబోతుకున్నావు, తిరిగిపోతుకున్నావు అని ఏ సేవకుడైనా మనం హెచ్చరి చేస్తే ఆ సేవకుడి మీద మనం దూషించేవారుగా కనపడతాం. కానీ దావీదు గొప్ప రాజు అయినప్పటికీ కూడా ఒక సామాన్యమైన ప్రవక్త అంటే సేవకుడు తన దగ్గరికి వెళ్ళి చెప్పాడయ్యా నువ్వు చేసిన పాపం వల్ల అన్న మాట ఎప్పుడైతే చెప్పాడో, అప్పుడు దావీదు తన మాటకు లోబడి ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు, నా పాపము పోనట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచము అన్నమాట. ఎందుకంటే దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు.
నేను పాపినైనా కానీ నీ కృప చొప్పున నన్ను కరుణించమని బ్రతిమలాడుతున్నాడు. మన విశ్వాస జీవితంలో కూడా మన హృదయము అది మోసకరమైనది, మన హృదయము చెడుతనముతో నిండి ఉన్నది, మన హృదయము దుష్కార్యముల చేత దుష్టాభిప్రాయముల చేత నిండి ఉన్నది. దానివల్ల దేవుని రక్షణ పొందిన మనం రక్షణ యొక్క అనుభవాన్ని మనం పొందలేకపోతున్నాం. పొందలేకపోకుండా ఉండగలుగుతుగా దేవుని నిన్ను రక్షించుకోవాలా? దేనికి రక్షించుకున్నంటే ఆయన కృప పొందిన వారమై ఆయన చేత అనేకమైన మేలుడు చేత ఈ లోకంలో పరలోకపు అనుభవాన్ని ఈ లోకంలో జీవించినట్టుగా ఆయన కృప చూపించే దేవుడు. అందుకని నీ కృప చొప్పున నన్ను ఏం చెప్పినాడు? కరుణించము. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్ర తుడిచివేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక క్రైస్తవులకు జీవిస్తాం మన జీవితంలో కడుగుకోవాలి. పాపాలను కడగటం అంటే ఏంటంటే నీటితో కడగటం కాసమా, నోటితో ఒప్పుకొని విడిచిపెట్టగలనట్టుగా దేవుని పాదసంచి కన్నీటితో కడగాలి. కన్నీటితో మన పాపాలను కడుక్కునే వారికి మనం ఉండాలి. కన్నీరు కారుస్తూ దేవుని బలిపీఠం మీద ప్రదక్షిణలు అంటే అనేక పర్యాలు దాని దగ్గరికి వచ్చి అనేక పర్యాలు దాని దగ్గర చేరి మన కన్నీటితో ప్రార్థన చేస్తే, కన్నీటితో దేవునికి మొరపెడితే ఆ కన్నీరంతా కూడా హృదయం మీదకి చోరి, ఆ కన్నీరంతా కూడా మన ముఖం మీద నుంచి హృదయంలోనికి చోరి ఆ హృదయం మీద ఉన్న ఆ పాపాన్ని అది తొలగించేదిగా కడిగేదిగా ఉంటుంది అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తున్నాం. కనుక ఆయన కృప చొప్పున మనల్ని కరుణించే దేవుడిగా మనం ఉన్నాడు. ఆయన కృప చొప్పున మనం కరుణించడానికి ఆయన ప్రేమ కలిగిన దేవుడు అన్నాడు. కనుక మన దోషాలను ఒప్పుకుందాం, మన అతిక్రమను ఒప్పుకుందాం, వాటిని విడిచిపెట్టి దేవునితో సావాసం కలిగి జీవించి విశ్వాసాన్ని కలిగి జీవించినట్టుగా మన విశ్వాస జీవితం. అదే 51:7 కూడా ఏమంటాడు, నేను పవిత్రుడగినట్లు ఈ సోపుతో నా పాపము పరిహరింపము, హిమము కంటేనూ నేను తెల్లగానున్నట్లు నీవు నన్ను కడుగుము అని అక్కడ చెప్తున్నాను. నా పాపము అయ్యా నేను పవిత్రుడగినట్లు ఈ సోపుతో నా పాపము పరిహరింపము అంటే సువాసనతో, నీ ప్రేమ అనబడిన సువాసనతో లేక నీవంటే భయం అనబడిన సువాసనతో నన్ను కడుగుము అన్నమాట లేఖన భాగాలు స్పష్టంగా తెలియపోస్తాం. కానీ దేవుని వాక్యములు మనం కడుక్కునే విధానం అంటే మన కన్నీటితో మన పాపాన్ని మనమే కడుక్కోవాలి. దావీదు భక్తులు అదే చేశాడు. పాప పరిహారార్థమై ఆయన అయ్యా నా అతిక్రమముల నిమిత్తం నన్ను కరుణించమని చెప్పి, నా అతిక్రమను మన్నించమని చెప్పి దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేసిన విధానాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. కనుక తుడిచి వేసాడు. దేవుడు ద్వారా కలిగిన ప్రేమ, దేవుని మీద కలిగిన భయం, దేవుని శక్తిని అడిగిన హృదయాన్ని బట్టి కన్నీటితో వచ్చే ఆ నీటి వలన మన హృదయం ఉన్న పాపాన్ని మనం కడుక్కునే ధన్యత మనం పొందగలము అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తాం. మూడవదిగా ఏమంటాడు, హృదయము ఏ విధంగా ఉందంటే యాకోబు రాసిన పత్రిక 4:8 విమర్శకులారా మీ హృదయమును పరిశుద్ధపరచుకోండి. అంటే రెండు తలంపులతో జీవిస్తున్నాం, రెండు ఆలోచనలతో జీవిస్తున్నాం, రెండు హృదయాలతో జీవిస్తున్నాం, దాన్ని కూడా కడుక్కమని. ఎందుకనంటే విమర్శకులారా అంటే దేవుడు కావాలి, అటు దేయం కావాలి, అటు పరలోకం కావాలి, ఇటు ఈ లోకము కావాలి, ఈ రెండిట్లో ఏదో ఒకటి మనకు కావాలి. ధనము దేవుడు, కానీ దేవుడు అంటున్నమాట నీ ధనం ఎక్కడ ఉండనో అక్కడే నీ హృదయం ఉండదు, కానీ దేవుడు ఎక్కడున్నో అక్కడ నీ హృదయం ఉండదు. ఎందుకనంటే నీవు దాని కొరకు రెండు తలం విమర్శకులుగా జీవించేవారిగా నువ్వు కనపడుతున్నావు. కనుక అటువంటి జీవితాన్ని కాకుండా ఆ వచనం చదువుదాం. 4:7-8 అక్కడ రాయబడిన మాట చదువుదాం. అట్టి మనుషులు విమనుషుకుడై తన సమస్త మార్గంలో అస్థిరుడు కనుక ప్రభు వలన తనకి ఏమైనా దొరుకుందని తలంచుకొనరాదు. అంటే ప్రభు దగ్గర నుంచి ఏదైనా దొరుకుద్దని తలంచరాదంటే ఎవరు తలంచరాదంటే ద్విమనుషుకులు. ద్విమనుషులు అంటే రెండు మనుషులు. ఆ మనుషులు ద్విమనుషుడై తన సమస్త మార్గంలో అస్థిరుడు కనుక అంటే స్థిరత్వం లేనివాడు. రెండు మనుషులు కలిగి దేవుని మీద స్థిరత్వం లేదు, విశ్వాసం స్థిరత్వం లేదు, దేవుని మీద నమ్మకం లేదు, ఏమి లేదు. అంటే అన్నిటి మీద ఒక ఆలోచన ఉంది, కానీ దేవుని మీద పరిపక్వత చెందిన తలంపు లేకపోవటం వల్ల దేవుని దగ్గర నుంచి మేలు దొరుకుద్దన్న ఆలోచన ఉండలేదు, ఉండకూడదు అన్నమాట కూడా. ఏమి దొరకదు. అందుకని స్పష్టంగా రా, అట్టి మనుషుడు ద్విమనుషుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు కనుక ప్రభు వలన తనకి ఏమైనా దొరకనని తలంచరాదు. దీనికంతటి కారణం ఏంటి? అస్థిరులుగా ఎందుకుంటున్నామంటే హృదయము పాపముతో నిండి ఉన్నది, హృదయము దుష్క్రియలతో నిండినది, హృదయము దురాభిమానముతో నిండినది, దురాభిప్రాయములతో జీవిస్తున్న వారు ఉన్నాం, హృదయము చెడుతనముతో నిండినది. వీటన్నిటికి కారణం ఏంటంటే నీవు ద్విమనుషుకురాలవై, అంటే రెండు తలంపుల చేత స్థిరత్వము లేని వాడవై, స్థిరత్వము లేని క్రైస్తవుడుగా, స్థిరత్వము లేని వయస్సు విశ్వాసిగా జీవిస్తున్నా కనుకనే దేవుని దగ్గర నుంచి ఏదో పొందగలమన్న నమ్మకము మనం లేకపోతుంది. క్రైస్తవులుగా జీవిస్తున్న మన హృదయము అది పరిశుద్ధపరచడానికి దేవుడి లోకానికి వచ్చాడు.
ఆయన హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఆ హృదయమును చెడుతానని మనం విసర్జిస్తే ఆ హృదయమును స్థిరనివాసం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇష్టపడుతున్న దేవుడు ఉన్నాడు కనుక ఆ హృదయములతో మనం పరిశుద్ధత కలిగిన వారమే, పవిత్రత కలిగిన వారమే. మనల్ని మనం పవిత్రపరచుకున్న రీతిలో ఆయన బలిపీఠం మీద చేరదాం, ఆయనకు మొరలు పెడదాం, విజ్ఞాపన చేద్దాం. ఆయన ప్రేమపూర్వకమైన సహకారం ద్వారా, ఆయన ప్రేమపూర్వకమైన కృప ద్వారా మన అతిక్రమను కడుక్కొని పరిశుద్ధులుగా పవిత్రులుగా జీవించే విధానాన్ని అలవచ్చు. దేవుడి మాటలు మన హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన కృప చేతను, నీ ఉన్నతమైన ప్రేమ చేతను అయ్యా, ఈ హృదయం అనే అంశం మీద కొన్ని మాటలు మాట్లాడటం మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి, మమ్మల్ని సమకూర్చుకున్న నీ కృపను బట్టి మీకు అందరూ తెలియజేస్తున్నాం. కనుక తండ్రి, హృదయం అనే మొదటి భాగం విషయంలో అయ్యా, మా హృదయంలో చెడుతనాన్ని మేము కడుక్కొనుకున్నట్లుగా నీ బలిపేట మీద ప్రదక్షిణ చేసేవారికి ఉండాలని అయ్యా, నీ కృప చొప్పున మమ్మల్ని అయ్యా పవిత్రపరచమని నేను బ్రతిమలాడుకునే వారికి ఉండాలని సత్యాన్ని నీ లేఖన బాగా తెలియపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రం నాయన. కనుక నేను వెంబడించగలిగిన ఆ స్థిరత్వాన్ని, నిన్ను వెంబడించగలిగిన స్థిర విశ్వాసం కలిగిన వారమై ఈ లోకంలో జీవించుకున్నట్టుగా మమ్మల్ని మేము పవిత్రపరచుకునే ఆ యథార్థమైన మనసు నాకు మాకు అనుగ్రహం చేసి మీరు మేము పొందమని చెప్పబడిన వాక్యము మాకు తెలుసుకొట్టుకొని పోకుండా అతి జాగ్రత్తగా కాపాడని భయాన్ని భక్తి నాకు కలుగు చేయమని నా ప్రభువును నీ ప్రియమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకొంచున్నాను తండ్రి. ఆమే. అందరికీ వందనాలు. దయచేసి మా బాబు కొన్ని మాటలు మీద పంచుకొని ఆశపడుతున్నాడు కనుక దయచేసి వినండి, ప్రార్థించానండి, సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించనుగాక. ఆమే. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలను చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచయ కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచయను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈసిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచయను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచయకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచయను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశంతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చ్ బట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి, భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3,000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణము చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో